హాయ్ ఫ్రెండ్స్, నేను మురళి. వెల్కమ్ టు మురళి జోన్. ఈరోజు మనం విజయవాడ బైపాస్ రోడ్ పైకాస్ త్రీ పనుల గురించి చూస్తున్నాం. ముఖ్యంగా 29వ కిలోమీటర్ దగ్గర గొల్లపూడి దగ్గర ఈ కొత్తగా నిర్మించే బైపాస్ ఏదైతే ఉందో అది 29వ కిలోమీటర్ దగ్గర హైదరాబాద్ విజయవాడ హైదరాబాద్ రోడ్ని దాటుతుంది. అక్కడ నుండి సూరాయపాలెం విలేజ్ వరకు, అంటే గొల్లపూడికి సూరాయపాలెం విలేజ్ మధ్యలో వీటిపిఎస్ కాల్వ ఒక 300 మీటర్స్ ఉందనగా అక్కడ ప్యాకేజ్ 3 ఎండ్ అవుతుంది. 31 కిలోమీటర్ అక్కడి వరకు మనం చూద్దాం. అది హైదరాబాద్ రోడ్డు 29వ కిలోమీటర్. ఇప్పుడు మనం మ్యాప్లో చూసింది విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే రోడ్డు. ఇక్కడ 31 కిలోమీటర్ పక్కన కనిపిస్తుంది సూరాయపాలెం విలేజ్ లెఫ్ట్ సైడ్. మధ్యలో అక్కడ దారిలాగా కనిపించేది సూరాయపాలెం నుంచి గొల్లపూడి వెళ్ళే రోడ్డు. అది నేను మ్యాప్లో చూపించింది. ముఖ్యంగా ఈ బైపాస్ రోడ్లో మంచి జంక్షన్ లాగా డెవలప్ అయ్యే అవకాశం ఉన్నటువంటి ప్రాంతం ఈ గొల్లపూడిలోని ఈ బైపాస్ రోడ్ క్రాస్ అయ్యే ప్రాంతం. ఇది కరెక్ట్గా చెప్పాలంటే మన గొల్లపూడి జంక్షన్ దాటిన తర్వాత ఇబ్రహీంపట్నం వస్తుంటే సుమారుగా ఒక 1 కేఎం 1½ లోపే ఉంటుంది ఈ ప్రాంతం. ఇక్కడ కరెక్ట్ చెప్పాలంటే ఇక్కడ షెల్ పెట్రోల్ బంక్ లాగా షెల్ వాళ్ళది ఒకటి ఉంటుంది అటు రోడ్డు కటువైపు. ఆ ప్రాంతంలో ఇప్పుడు మనం చూస్తున్నాం ఆ ఫ్లైఓవర్కి సంబంధించిన ఇటువైపు ల్యాంకో టౌన్షిప్ వైపు ఆ ఫ్లైఓవర్కి సంబంధించిన ఏదైతే పియర్స్ ఉంటాయో వాటికి సంబంధించిన స్ట్రక్చర్స్ మనం చూస్తున్నాం. విజయవాడ బైపాస్ రోడ్ కోసం ఈ హైదరాబాద్ రోడ్ మీద వస్తున్న జంక్షన్కి సంబంధించిన పనులు మనం చూస్తున్నాం. మనం చూసేది విజయవాడ హైదరాబాద్ రోడ్ ఇది. నేషనల్ హైవే 65, ఓల్డ్ నేషనల్ హైవే 9 ఇది ఇక్కడ దాటుతుందన్నమాట. ఇది మంచి జంక్షన్ లాగా డెవలప్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక ఆల్రెడీ నేషనల్ హైవే విజయవాడ హైదరాబాద్ రోడ్ అంటే ఒక మంచి ట్రాఫిక్ ఎక్కువగా ఎక్కువ రద్దీగా ఉండే ఎక్కువ ప్రయాణాలు జరిగేటటువంటి రోడ్డు ఇది. ఇప్పుడు చెన్నై టు కోల్కతా రోడ్డు, ఈ విజయవాడ బైపాస్ రోడ్డు అంటే చెన్నై నుంచి కలకత్తా వెళ్ళే రోడ్డు అన్నమాట. గుంటూరు నుంచి ఏలూరు అనుకోవచ్చు, లేకుంటే చెన్నై నుండి కలకత్తా వరకు అనుకోవచ్చు. అది 6 లేన్ రహదారి ఇది. ఇప్పుడు కొత్తగా వేసేది 6 లైన్ల జాతీయ రహదారి. ఇది చిన్నోట్పల్లి దగ్గర నుండి గొల్లపూడి సూరాయపాలెం వరకు మనం ఇప్పుడు ఎండ్ ఎక్కడైతే చూస్తున్నాం అక్కడ వరకు 30 కిలోమీటర్ల పొడవుతో ఈ భారత్మాల ప్రాజెక్టులో భాగంగా ఈ విజయవాడ బైపాస్ రోడ్డుని నిర్మిస్తున్నారు. ఇది రోడ్డుకి ఇటువైపు మనం ఇందాక రోడ్డుకి అటువైపు ల్యాంకో టౌన్షిప్ వైపు చూసాం. ఇది సూరాయపాలెం వైపు ఈ ఫ్లైఓవర్కి సంబంధించిన స్ట్రక్చర్స్ మనం చూస్తున్నాం. ఇక్కడ రెండు వైపులా కూడా సర్వీస్ రోడ్స్ వస్తాయండి. ఈ రోడ్డుకు అటువైపు ఇటువైపు సర్వీస్ రోడ్స్ దాదాపు 500 మీటర్స్ వరకు కూడా సర్వీస్ రోడ్స్ వస్తాయి. ఎందుకంటే ఈ సర్వీస్ రోడ్స్ వల్ల ఇక్కడ హైదరాబాద్ రోడ్లోకి దిగాలనుకున్నా లేదు హైదరాబాద్ రోడ్లో నుండి మన ఈ బైపాస్ రోడ్లోకి చెన్నై కలకత్తా రోడ్లోకి వెళ్ళాలనుకున్నా ఈ సర్వీస్ రోడ్ల ద్వారానే వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ దిగడానికి ఎక్కడానికి అవకాశం ఉండే ఒక జంక్షన్ ఏర్పడుతుంది. కాబట్టి వచ్చే సంవత్సరాల్లో ఇది ఒక మంచి జంక్షన్ లాగా డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ నేను అనుకుంటున్నాను. నా ఆలోచన అది. ఇది ఎర్లీ మార్నింగ్ 6:30కి నేను తీస్తున్న వీడియో అండి. ఎర్లీ మార్నింగ్ 6:30 కల్లా చూస్తున్నారు కదా లారీలు మెగా వాళ్ళు టిప్పర్స్ తోటి చాలా చాలా ఉదయాన్నే వర్క్ స్టార్ట్ అయిపోయినాయి. చాలా చాలా వేగంగా జరుగుతున్నాయండి విజయవాడ బైపాస్ రోడ్ పనులు. మాత్రం రోడ్ లెవలింగ్ పనులు, ROB పనులు, అలాగే ఫ్లైఓవర్కి సంబంధించిన పనులు, బాక్స్ కల్వర్ట్లు, అలాగే పైప్ కల్వర్ట్కి సంబంధించిన పనులు, ప్రతిదీ కూడా ఎక్కడ చూసినా 30 కిలోమీటర్ల దూరంలో ప్రతి చోట వర్క్ జరుగుతూనే కనిపిస్తుంది. పైలింగ్ వేసే దగ్గర పైలింగ్ వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి, రోడ్ లెవలింగ్ దగ్గర రోడ్ లెవలింగ్ వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి, ROBs దగ్గర దానికి సంబంధించిన స్ట్రక్చర్స్ వర్క్స్ ఎక్కడికక్కడ జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ చూసినా టిప్పర్స్ ఇలా తిరుగుతూనే కనిపిస్తుంటాయి. ఈ 30 కిలోమీటర్లో మీరు ఎక్కడ ఒకసారి ట్రై చేసినా కూడా అంటే చాలా చాలా వేగంగా జరుగుతున్నాయండి ఈ విజయవాడ బైపాస్ రోడ్ ప్యాకేజ్ 3 పనులు. మాత్రం
మనం ఇప్పుడు ఎదురుగా సుమారుగా ఒక 500 మీటర్స్ లోనికి వచ్చేసాం. ఇక్కడ రోడ్ లెవలింగ్ పనులు చూస్తున్నాం. మ్యాక్సిమం ఎక్కడ చూసినా కూడా దాదాపు కొన్ని చోట్ల అయితే కొండపావులూరు దగ్గర నెక్స్ట్ వచ్చే వీడియోస్లో నేను చూపిస్తాను తప్పకుండా. అప్పటికి నేను 15 డేస్ 20 డేస్ బ్యాకే దాదాపు ఫైనల్ కంకర అదన్నీ వేసినట్టుగా మనం చూసాం. ఇప్పుడు రేపెళ్ళలో వచ్చే వీడియోస్లో తప్పకుండా అక్కడ తార్ రోడ్ వేయడానికి కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితులు ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అంటే ఇంకా వెళ్ళలేదు కాబట్టి రేపెళ్ళలో ఆ వీడియోస్ వస్తాయి తప్పకుండా. ఒక 1/2 కిలోమీటర్ వచ్చామండి. ఇక్కడ 1/2 కిలోమీటర్ తర్వాత ఇది ఎదురుగా కనిపిస్తుంది అపార్ట్మెంట్స్ అవి కనిపిస్తుంది గొల్లపూడి. ఈ రోడ్డుకు కుడి చేతి వైపు వచ్చేది సూరాయిపాలెం. అది సూరాయిపాలెం విలేజ్ని ఆనుకునే ఉంటుందండి దాదాపుగా. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా నేను మురళి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు, ఇప్పుడే కొత్తగా చూసేవాళ్ళు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మురళి జోన్ ఛానల్. నేను దీంట్లో ఫ్లాట్స్ గురించి చెప్పేది నాకు యూట్యూబ్ ద్వారా అసలు ఏమి ఇన్కమ్ లేదు కాబట్టి దీని ద్వారా ఏమైనా ఫ్లాట్స్ ద్వారా ఏమైనా అవకాశం ఉంటుందేమో అని మాత్రమే నేను చెప్తున్నానండి. ఇంకా వేరే ఉద్దేశం ఏం కాదు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెప్పొచ్చు, కొంతమంది అడుగుతున్నారు తప్పకుండా. చాలా చోట్ల ఉన్నాయి ఫ్లాట్స్ ఇంట్రెస్ట్గా తీసుకోవాలనుకున్న వాళ్ళకి. అవకాశాలు మాత్రం ఇది ఈ ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టడం వల్ల, ఈ బైపాస్ రోడ్డు వల్ల డెఫినెట్గా వచ్చే సంవత్సరాల్లో తప్పకుండా రేట్లు పెరగడానికి, ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా చాలా ఉపయోగపడడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయని నేను భావిస్తున్నాను. సుమారుగా ఒక 500 మీటర్స్ దూరం నుండి మనకు ఆ చివరిలో కనిపిస్తుంది విజయవాడ హైదరాబాద్ రోడ్ NH-65. అది ఇది NH-16 అనుకోవచ్చు. ఆ ఎదురుగా లాస్ట్ చివరిలో కనిపిస్తుంది VTPS కాలువ. అశోక చెట్లు హైట్గా కనిపిస్తున్నాయి ఇక చివరిలో వరుసగా, అది VTPS కాలువ. అక్కడి నుంచి ప్యాకేజ్ 4 స్టార్ట్ అవుతుంది. మనకు రైట్ సైడ్ ఇటువైపు కనిపించేది సూరాయిపాలెంకి సంబంధించిన బిల్డింగ్స్ మనకి కనిపిస్తున్నాయి. ఈ అపార్ట్మెంటు 29.750 మీటర్స్ దగ్గరలో ఈ బాక్స్ కల్వర్ట్స్ పనులు ఒకటి చూస్తున్నాం. దగ్గర దగ్గర వచ్చేసామండి, ఇంకొక 250 మీటర్స్ ఉంటుంది. అక్కడ నుంచి ప్యాకేజ్ 4 స్టార్ట్ అవుతుంది. ప్యాకేజ్ 4 వీడియోస్ మాత్రం తప్పకుండా వచ్చే నెల నుంచి, జూలై నుంచి అయినా రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే కొంతమంది మిత్రులు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి, చాలా చోట్ల మీరు ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు అని అంటున్నారు. వీడియో అంటే ఇంకా ఫాస్ట్గా అయితే ప్యాకేజ్ 4 వర్క్స్ మాత్రం ఎక్కడ స్టార్ట్ అవ్వలేదు. ఎందుకంటే నేను ఎప్పటికప్పుడు నేను కనుక్కుంటూనే ఉన్నాను కాబట్టి. అది ఎప్పుడైతే బ్రిడ్జ్ వర్క్ స్టార్ట్ అవ్వగానే నేను తప్పకుండా ప్యాకేజ్ 4కు సంబంధించిన వీడియో నేను తప్పకుండా ఇస్తాను. ఇది ఎలా ఇస్తున్నానో ప్యాకేజ్ 4కు సంబంధించిన వీడియోస్ కూడా తప్పకుండా నేను ఇస్తాను. దగ్గర దగ్గర లాస్ట్ ఎండింగ్కి వచ్చామండి. ఇంకొక 50 మీటర్స్ ఎంత ఉంటుంది, ఇక 50 100 మీటర్స్ ఉంటుంది ఇక్కడ నుండి ఇక్కడ వరకు కూడా. అంటే 0 పాయింట్, ఎక్కడైతే చిన్నవటిపల్లిలో 0 పాయింట్తో స్టార్ట్ అయ్యామో అక్కడ నుండి దగ్గర దగ్గర 29-30 కిలోమీటర్ల వరకు కూడా మీకు ప్రతి వీడియోలో నేను నా వీడియోస్ మీరు చూసుంటారు, 30 కిలోమీటర్ల వరకు కూడా వర్క్ ఎంత ఫాస్ట్గా జరుగుతుందో మీకు లైవ్గా చూడండి చూపిస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా విజయవాడ బైపాస్ రోడ్ ప్యాకేజ్ 3 పనులు. 29 కిలోమీటర్ దగ్గర నుండి 31 కిలోమీటర్ వరకు, అంటే ఎండ్ ప్యాకేజ్ 3 ఎండింగ్ వరకు మనకి పనులు చూస్తున్నాం. ఇది ఇక్కడ ఎండింగ్ అండి, ప్యాకేజ్ 3 ఇక్కడ ఎండ్ అయిపోతుంది. ఇది ప్యాకేజ్ 3 ఎండింగ్ పాయింట్. విజయవాడ బైపాస్ రోడ్ చిన్నవటిపల్లిలో స్టార్ట్ అవుతాయి. ఇక్కడ వరకు మెగా వాళ్ళు నిర్మిస్తున్నారు. ఇక్కడ నుండి ప్యాకేజ్ 3 ఎండ్ అవుతుంది. ప్యాకేజ్ 4 వచ్చేసి నవయుగ వాళ్ళు ఇక్కడ నుంచి ఆ ఎదురుగా కనిపించేదంతా కూడా ప్యాకేజ్ 4 కింద వస్తుంది. ఎదురుగా చెట్ల దగ్గర VTPS కెనాల్ ఉంటుంది, అక్కడి నుంచి ఇదంతా కూడా ప్యాకేజ్ 4 కింద వస్తుంది. బ్రిడ్జ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచే. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటాను. నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.